మనం ఉట్టిగా డబ్బులు ఎంపడి అందరికీ డబ్బులు ఆశ ఉన్నది, అందరికి డబ్బులు కావాలని ఉంది. కానీ డబ్బులు రావు కదా. మన ఆయన లలిత జ్యువెలర్ ఆయన చెప్తాడు కదా, డబ్బులు ఊరికే రావు. కాబట్టి మనం అందరం కూడా సక్సెస్ఫుల్గా ఇంకా కష్టపడాలి, ఇంకా పని చేయాలి. ఈ టైంలో కష్టపడకపోతే జీవితంలో చాలా నష్టం వస్తుంది, కష్టం కూడా వస్తుంది. కాబట్టి ఇప్పటి సందే నాకు చాలా హ్యాపీ. యూత్ అంతా కూడా నిన్న వచ్చినందుకు, నిన్న 6 o'clock నాకు చెప్పిరా, నాకు అసలు ప్రోగ్రామే లేదు, నాకు యూత్ కోసం వచ్చిన నేను. యూత్ అంటే నా వాళ్ళని మోటివేట్ చేయాలి, వాళ్ళని సక్సెస్ చేయాలి, వాళ్ళని. మన తెలంగాణలో యూత్ అంతా సక్సెస్ అయ్యారు అనుకో, ఇప్పుడు మన యూత్ మినిస్టర్ యంగ్ మినిస్టర్ కేటీఆర్ గారు మరో ప్రపంచం చేసిండే. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్కి ఎవరు తెచ్చిరు అనుకుంటున్నాం, వాళ్ళ హెడ్ ఆఫీసులన్నీ ఎవరికి వచ్చినాయి అనుకుంటున్నాం. అమెజాన్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇవన్నీ కూడా ఆయన హెడ్ ఆఫీసులు అమెరికాలో ఉన్నాయి, మళ్ళీ హెడ్ ఆఫీసులు ఉన్నాయంటే హైదరాబాద్లో ఉన్నాయి. మనం ప్రయత్నం చేస్తే ఏదన్నా సాధించవచ్చు, మనం ప్రయత్నం చేస్తే ఎంత గొప్పలమన్నా కావచ్చు. ఒక ఆర్డినరీ మిల్క్ మ్యాన్ ఇవ్వాలి ఇంత పెద్దోడు, ఇంత గొప్పోడైంది. కాబట్టి మీరు కూడా దయచేసి ప్రేమ అని, దోమ అని, అదని, హోటల్ అని, పబ్బులని దయచేసి ఎప్పుడన్నా సాటర్డే సండే ఎప్పుడన్నా ఒక రాజు పోవచ్చు, కానీ రోజు అదే పని ఉందనుకో, మీరు ఇక ఆ జుట్లు పెంచుకొని, ఆ గుంపులు గుంపులు పెంచుకొని, ఆ గంపలు పెంచుకొని, అవన్నీ ఏది అది తెలంగాణ మోడల్, అది కాదు, అది అది నీగ్రో మోడల్, నీగ్రో మోడల్. కాబట్టి మంచిగా నీట్గా స్మార్ట్గా మంచిగా పర్ఫెక్ట్ ఉంటే చాలా పెద్ద సక్సెస్ అవుతుంది, మైండ్ కూడా బాగా పనిచేస్తుంది మనకు. కాబట్టి సినిమా మామూలుగా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది, బ్లాక్ బాస్టర్ అయిపోతుంది కావాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ సుమంత్. ప్రభాస్ నువ్వు నిజంగా చెప్తున్నావు, ఆయన నీతో అబద్ధం చెప్తలేను, నువ్వు ప్రభాస్ కంటే కూడా స్మార్ట్ ఉన్నావు. అసలు మేకప్ లేకుండా ఇంత స్మార్ట్ ఉన్నావు, నువ్వు మేకప్ వేస్తే అదిరిపోతుంది ఇంకా.